హాయ్, మీరు చూస్తున్నారు టాలీవుడ్ సెంట్రల్. టాలీవుడ్ సెంట్రల్ మీకోసం ఈరోజు అందిస్తున్న సమాచారం. టాలీవుడ్లో మంచు లక్ష్మి గారు అంటే తెలియని వాళ్ళు లేరని చెప్పాలి, ఎందుకంటే లక్ష్మి అక్క అంటే అంత పేరు ఉంది టాలీవుడ్లో. లక్ష్మి గారు ఏమి చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది, దాని వెనుక ఒక పరమార్థం ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మంచు లక్ష్మి గారు మొదలుపెట్టిన మేము సైతం ప్రోగ్రాం గురించి. ఇక మంచు లక్ష్మి గారు ఏమి ప్రోగ్రామ్ చేసినా తన యాంకరింగ్ సూపర్ అని చెప్పాలి, ఎందుకంటే యాంకర్కి ఉండాల్సిన మొదటి క్వాలిఫికేషన్ వచ్చిరాని తెలుగు మాట్లాడడం కదా. లక్ష్మి గారికి ఆ విషయంలో 100కి 100 మార్కులు వేయచ్చు, కానీ తను చిన్నప్పటి నుండి ఫారెన్లో పెరిగి ఆ మాత్రం తెలుగు మాట్లాడగలుగుతుందంటే గ్రేట్ అని కూడా చెప్పాలి. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. మంచు లక్ష్మి గారు ఇప్పుడు ఫారెన్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మంచు లక్ష్మి గారు చేసిన ట్వీట్ వింటేనే కొంచెం కొత్తగా ఉంటుంది. ఇప్పుడు నేను రెడ్మండ్లోని సత్యనాదెల్ ఆఫీస్ పక్కనే ఉన్నాను. ఎలాగూ తనది హైదరాబాదే నాది హైదరాబాదే, వెళ్ళి ఒకసారి హాయ్ చెప్పనా అని తన ట్విట్టర్లో ట్వీట్ పెట్టారండి. ఇదంతా వింటున్నా చూస్తున్నా చిరంజీవి గారి ఇంద్రా సినిమాలోని ఒక కామెడీ డైలాగ్ గుర్తొస్తుంది. నీది తినాలే నాది తినాలే అన్నట్లుగా ఉంది కదా. కానీ ఏది ఏమైనా మంచు లక్ష్మి గారు మొదలుపెట్టిన మేము సైతం ప్రోగ్రాం మాత్రం చాలా గొప్ప ఆలోచన అనే చెప్పాలి. మరి మంచు లక్ష్మి గారు చేసిన ఈ ట్వీట్ గురించి మీ కామెంట్ కూడా పోస్ట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.